అందరికీ నమస్కారం. నేను పరమేష్ కూచిన. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాము. వరంగల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి భద్రకాళి దేవాలయము, భద్రకాళి దేవాలయం ఓరుగల్లులో ఉంటుంది. మరి ఆ భద్రకాళి దేవాలయానికి ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది చూస్తున్నాము. ఫస్ట్ మనము భద్రకాళి గుడిలోకి వెళ్ళడానికి ముందు దారిలో ఉన్నాము. వెళ్ళడానికి ముందు మనము ఇప్పుడు ఎంజం ఎదురుగా ఉన్నటువంటి దారి నుంచి మనము అమ్మవారి యొక్క ఆర్చ్ దగ్గరికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కోటి కాంతులతో చక్కగా ఉంది. అక్కడ విద్యుత్ అలంకరణలతో చాలా చాలా బాగా రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం కదా, చూస్తున్నారు కదా ఎంతమంది భక్తుల సందడి చాలా బాగుండింది. ఇంత రాత్రి వేళలో ఆ దీప కాంతుల మధ్య చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు మేము వచ్చాము లోపలికి. లోపల కూడా చాలా చాలా విద్యుత్ అలంకరణలు బాగా అనిపించాయి. దసరా కదా, ఈ దసరా వరకు ఇలానే పెడతా ఉంటారనమాట. చాలా అట్టహాసంగా చేస్తుంటారు. మేము ముందుగా కృష్ణుని యొక్క దర్శనం చేసుకున్నాం, గోకులంకి వెళ్ళాము. ఆ తర్వాత దర్శనార్థమై లోపలికి వెళ్ళాము. చూశారు కదా అక్కడ ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి అన్ని దీపకాంతులతో అందరూ జ్యోతులు వెలిగిస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర చూశారు కదా ఎంత చక్కని అలంకరణ. అమ్మవారి యొక్క ఈరోజు అమ్మవారు గాయత్రి మాతలో అన్నపూర్ణగా అలంకరణలో ఉన్నారు. చాలా చాలా అంత అందంగా తయారయ్యారు. అమ్మవారు నన్నే చూస్తున్నారు అన్నట్టుగా చాలా అనిపిస్తుంది. అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు అక్కడ.